హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుధా కథలు చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ చాలా విలువైంది ఒక అడవిలో ఒక పులి ఉండేది అది చాలా బలంగా ఉండేది పెద్ద పెద్ద గోర్లు కొషని పళ్ళు ఉండేవి అది గాండ్రిస్తే చాలు జంతువులన్నీ భయంతో వణికిపోయేవి కానీ ఆ పులికి వేగంగా పరిగెత్తడం రాదు నేర్పుగా వేటాడడం రాదు కొండల గుట్టలు చటుక్కున ఎక్కడం రాదు చలాగ్గా తిరగడము రాదు బరువైన ఒంటితో నెమ్మదిగా కదిలేది జంతువులు అది కనబడితే చాలు అందకుండా పారిపోయేవి దాన్ని వెక్కిరించేవి దాంతో దానికి సరైన ఆహారం దొరికేది కాదు చాలాసార్లు ఆకలితో నకలకలాడిపోయేది దాంతో పులికి తాను కూడా మెరుపు వేగంతో కదలడం వేటాడడం నేర్చుకోవాలి అనుకుంది అప్పట్లో పిల్లులు ఊర్లలో ఉండేవి కావు అడవుల్లోనే ఉండేవి ఇవి చిన్నగా అచ్చం పులుల లెక్కనే ఉండేవి మెరుపు వేగంతో కదులుత కళ్ళు మూసి తెరిచేలోగా ఆహారాన్ని వేటాడేవి చెట్లు పుట్టలు కొండలు గుట్టలు ఏమైనా సరే క్షణాల్లో ఎక్కేసేవి దాంతో పులి ఒక పిల్లి దగ్గరికి చేరి పిల్లి పిల్లి పిల్లిమామ నాకు కూడా నీలా వేగంగా వేటాడే విద్యలు నేర్పవా అని అడిగింది దానికి పిల్లి భయపడతా అమ్మో నీకు నేర్పాలనా నేర్పిన తరువాత నువ్వు నన్ను కూడా తినేస్తే అని అడిగింది చచ్చ గురువుని ఎవరైనా మోసం చేస్తారా పువ్వుల్లో పెట్టి పూజించుకుంటారు కాని నన్ను నమ్ము అంటూ బతిమలాడతా ఏవేవో ఒట్లు పెట్టుకొనింది పులి మాటలకు కరిగిపోయిన పిల్లి సరే నేర్పుతాలే అనింది ఆ రోజు నుంచి పొద్దున్నే పులి వచ్చి పిల్లి దగ్గర వినయంగా నిలబడేది అది కూర్చోమంటే కూర్చునేది లేయమంటే లేచేది ఎగరమంటే ఎగిరేది దుంకమంటే దుంకేది ఏది చెయ్యమంటే అది ఎలా చేయమంటే అట్లా చెప్పిన పని చెప్పినట్లు చేసేది దాంతో పిల్లి తనకొచ్చిన విద్యలన్నీ నేర్పసాగింది అట్లా కొద్ది రోజులు గడిచేసరికి పులికి అన్ని విద్యలు వచ్చేసినాయి చెప్పుడు కాకుండా నడవడం వెనక నుంచి ఎగిరి మీదకు దుంకడం మెరుపు వేగంతో జంతువులను వేటాడడం కొండలు గుట్టలు ఎక్కేయడం నేర్చేసుకుంది ఆఖరికి పిల్లికన్నా వేగంగా పరిగెత్తడం కూడా నేర్చేసుకుంది పులికి అన్ని విద్యలు వచ్చేయగానే ఒకరోజు పిల్లి అల్లుడు నీకు ఇంక నేను నేర్పాల్సినవి ఏవీ లేవు ఈ భూమి మీద నీకన్నా వేగంగా చురుగ్గా కదిలే జంతువు ఏదీ లేకుండా రోజూ సాధన చేయి ఇక వెళ్ళిరా అని చెప్పింది పులి చిరునవ్వుతో పిల్లి వంక చూసింది పిల్లి నిండుగా నున్నగా బలంగా కొవ్వు పట్టి కనిపించింది దానికి నోరూరింది ఇంతవరకు అడవిలో ఉండే అన్ని జంతువుల రుచి చూసినాను గాని పిల్లి మాంసం మాత్రం ఎప్పుడూ రుచి చూడలేదు ఇక దీనితో పనిలేదు కాబట్టి ఈ రోజుతో ఈ కోరిక కూడా అనుకుంది అంతే ఒక్కసారిగా ఎగిరి పిల్లి మీదకు దుంకింది మొదట్నుంచి పులి మీద అనుమానంతోనే ఉన్న పిల్లి దాని చూపుల్ని పసిగట్టింది అంతే చటుక్కున ఎగిరి పక్కకు దుంకింది పులి దగ్గరకు వచ్చేసరికి మెరుపుల ఆడే ఉన్న ఒక చెట్టు పైకి సరసరా ఎక్కేసింది పులి కూడా వేగంగా చెట్టు దగ్గరకు వచ్చేసింది కానీ పైకి ఎక్కలేక ఆన్నే నిలబడిపోయింది పిల్లి నవ్వుతా నీ గురించి నాకు ముందు నుంచి అనుమానంగానే ఉంది నువ్వు నాకన్నా బలవంతురాలివి అందుకే అన్నీ నేర్పాను కానీ చెట్లు ఎక్కడం మాత్రం నేర్పలేదు గురువులకే పంగనామాలు పెట్టే నీలాంటి శిష్యుల పట్ల ఆ మాత్రం జాగ్రత్త లేకుంటే ఎట్లా పులి కోపంతో చెట్టును వాడి గోళ్లతో రపరపా కొట్టింది గాండ్రు గాండ్రుమని గాండ్రించింది సరే ఎంతకాలం అట్లా పై పైన తప్పించుకుని తిరుగుతావో నేను చూస్తా ఏదో ఒకరోజు కిందకు దిగకపోతావా నా పంజాకు చిక్కకుపోతావా అంటూ వెనుతిరిగింది దాంతో పిల్లికి చెట్టు దిగాలంటేనే భయమేసింది ఏ మూల నుంచి ఎప్పుడు పులు వచ్చి మీద పడతాదో తెలియదు దాంతో ఇక అడవిలో ఉంటే ప్రమాదం అనుకునింది రాత్రికి రాత్రే చెట్టు మీద నుండి చెట్టు మీదకు దుంకుతా పక్కనే ఉన్న గ్రామానికి చేరుకునింది ఇక నుంచి ఈ మనుషులతోనే నా బతుకు అనుకునింది అంతే ఆ రోజు నుంచి పులులు అడవుల్లో పిల్లులు ఊరుల్లో స్థిరపడిపోయినాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డోంట్ ఫర్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్